హాయ్ వాళ్ళు, ఇప్పుడు దాకా నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే స్ప్లంక్ ఒక ఇంట్రడక్షన్, దాని నుంచి ఎలా వాల్యూ తీసుకోవాలి, అసలు రా డేటాని మనం ఎలా యూస్ చేసుకోవాలనేది. జనరల్గా చాలామంది రా డేటా ఫైల్స్ అనేది జేసన్ అయినా సిఎస్వి అయినా ఎక్సెట్రా ఇలాంటి ఫైల్స్ అన్నీ తీసుకుని చేస్తారు. సో బేసిక్గా స్ప్లంక్లో డేటా అనేది తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేసన్ ఫార్మాట్లో అయినా సిఎస్వి ఫార్మాట్లో అయినా ఎలా అయినా సరే డేటా తీసుకుని దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇంపోర్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ స్ప్లంక్ అనేది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ప్యాకేజ్ సెటప్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ వెరీ అవైలబుల్ అన్ని ప్లాట్ఫామ్స్లోని, విండోస్, లైనెక్స్, ఓఎస్, ఓఎస్ఎక్స్. సో ఈ స్కోప్ అనేది జస్ట్ మన లోకల్ ఇన్స్టాలేషన్ చేసుకొని స్ప్లంక్ ఎంటర్ప్రైజ్ .html దాంట్లో డౌన్లోడ్ చేసుకుని ఆన్ ప్రమైజ్ అయినా క్లౌడ్లో అయినా సరే ఇన్స్టాల్ చేసుకుని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా యాడ్ చేసుకున్నప్పుడు అది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అది ఎనీ టైప్ ఆఫ్ రా డేటా. స్ప్లంక్ అనేది చాలా ఏ రా డేటా అయినా ఇంజెస్ట్ చేసుకుంటుంది, ఈజీగా తీసుకుంటుంది. సో మనకి ముందు ప్రయర్ నాలెడ్జ్ అవసరం లేదు ఆఫ్ ఇట్ స్కీమా, బట్ ఏబుల్ టు డెమోన్స్ట్రేట్ అనమాట ఏదన్నా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక హెచ్ఎస్ఎల్ హెల్సింకి రీజియన్ ట్రాన్స్పోర్ట్ కంటెంట్స్, దాంట్లో చాలామంది వాల్యూమ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఉంటారు పర్ స్టేషన్ ఒక ఏరియాలో. సో అలాంటి ఫైల్స్ ఉన్నప్పుడు ఒక ఒక ఏరియాలో యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ పర్ డే, అంటే ఒక రోజులో యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవటానికి స్ప్లంక్ నాకు కావాలనిపించే రిక్వైర్మెంట్ అనేది ఇది. సో ఈ డేటా సెట్ మనం తీసుకున్నప్పుడు చాలా డేటా ఉంటుంది, అంత జేసన్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జేసన్ ఫార్మాట్ నేను ఏం చేస్తానంటే డేటా యాడ్ చేస్తాను. క్వైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటంటే న్యూ డేటా అనే స్ప్లంక్ ఒక ఫైల్ నుంచి తీసుకుని లోకల్ హార్డ్ డిస్క్లో ఉన్న ఒక ఫైల్ నుంచి తీసుకుని స్ప్లంక్లోకి నేను ఇంపోర్ట్ చేస్తాను యూఐ ఆప్షన్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఆరో మార్క్ చూపించినట్టు ఒక ఆరో మార్క్ చూపించినట్టు అప్లోడ్ ఫైల్స్ ఫ్రమ్ మై కంప్యూటర్, ఆ జేసన్ ఫార్మాట్లో ఉన్న ఫైల్ని నేను ఒక కంప్యూటర్లో నుంచి నేను అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఆ సోర్స్ అనేది సెలెక్ట్ చేస్తాను, అంటే క్లిక్ అండ్ యాడ్ డేటా ఆప్షన్ అనమాట. ఏదైనా ఒక ఆప్షన్ తీసుకుని దాన్ని ఫైల్ సెలెక్ట్ చేయడానికి సెలెక్ట్ ఫైల్ చేసి ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆరో మార్క్ ద్వారా నేను ఆ జేసన్ ఫైల్ అనేది లోడ్ చేస్తాను. సో ఆ లోడ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ కేసులో ఐ ఏదన్నా ఒక దాన్ని నేను ఏమంటానంటే ఒక హెచ్ఎస్ఎల్ వాల్యూమ్ అనే ఒక జేసన్ ఫైల్ తీసుకుంటాను. అది కంటైన్స్ ద ఫ్యూచర్ ఈవెంట్స్ అనమాట, సోర్స్ టైప్ అని, దాంట్లో ఏం స్క్రీన్ ఉన్నాయో లేకపోతే ఇవన్నీ తీసుకుని ఫార్మాట్ ఏంటి, టేబుల్ ఏంటి, ఎన్ని పేజెస్ ఉంటాయి, ఈ సోర్స్ టైప్ అనేది మనం తీసుకుని చేస్తాం. ఆ తర్వాత ఈ గేట్ ఆఫ్ డేటా అంతా తీసుకుని స్ప్లంక్లో మనం అండర్స్టాండ్ అయ్యేలాగా డేటా ఆటోమేటిక్గా ట్వీక్ చేసి దానికి అదే ప్రొవైడ్ చేసుకుని డీటెయిల్స్లో డేటా ఫార్మాట్లో తీసుకుంటుంది. సో ఈ కేసులో ఏంటంటే ఆటోమేటిక్గా డేటా తీసుకుని జేసన్ ఫార్మాట్ది ఓవరాల్ ఈవెంట్ అనేది చాలా బాగా కనిపించేలాగా ఈ స్ప్లంక్ అనేది మొత్తం ఈవెంట్స్ని ప్రాసెస్ చేసుకుని టైం అనేది తీసుకుని, సో బేస్డ్ ఆన్ ది ఈవెంట్స్ ఏంటంటే దాన్ని ఇండెక్సింగ్ చేస్తుంది. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే దాని నేమింగ్ ద్వారా ఒక కరెంట్ టైం స్టాంప్ ద్వారా దానికి ఏంటంటే విచ్ ఈవెంట్ అనేది ఎప్పుడు ఇండెక్స్ అయింది ఆ ఈవెంట్ టైం స్టాంప్. సో స్ప్లంక్లో చాలా వట్టుగా ఏదైనా టైం స్టాంప్ బేస్డ్ మీదే ఉంటుంది, ఆ ఈవెంట్ టైం స్టాంప్ మీద తీసుకుని చేసుకుంటుంది. సో ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇండెక్సింగ్ గురించి కావాలంటే మీకు ఐడియా లేకపోతే కనుక మీకు ఏదన్నా ఒక స్ప్లంక్ డాక్యుమెంటేషన్ పేజ్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. సో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మనం చూస్ చేసుకోవచ్చు, నేను దాని నేమింగ్ ఇస్తాను హెచ్ఎస్ఎల్ వాల్యూమ్స్ చేశానని. సో దాని కేటగిరీ వచ్చి స్ట్రక్చర్డ్ అండ్ స్ట్రక్చర్డ్ అంటే ఆ స్ట్రక్చర్డ్ ఎలా స్ట్రక్చర్డ్ అయ్యిందంటే జేసన్ ఫార్మాట్తో స్ట్రక్చర్ చేశాను. ఆ తర్వాత యాప్ అనేది ఏంటంటే సిస్టమ్ యాప్ అనమాట, అది తీసుకుని చేస్తాను. సో ఈ టైం స్టాంప్ సెలెక్షన్ చేసుకున్నాక మనం ఎన్ఫోర్స్ చేస్తాం కరెంటా లేకపోతే ఏంటి అని చెప్పి. సో ఈ డేటా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇండెక్సింగ్ చేసిన తర్వాత మనం ఏంటంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ అనమాట టైం స్టాంప్ సెలెక్షన్, మనం కరెంటా, కాన్స్టెంట్ వాల్యూనా, రెగ్యులర్ ఎక్స్ప్రెషనా, లేకపోతే సెగ్మెంట్ ఇన్ పాత. సో అదంతా మనం క్రియేట్ న్యూ డిఫాల్ట్ అనేది తీసుకుని ఆ తర్వాత ఈ సెక్షన్లో మనం స్ప్లంక్ ఇండెక్సింగ్ చేసిన తర్వాత మనం ఆ డేటా అంతా స్టోర్ చేసుకుంటాం. సో బేసిక్గా గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే మనం ఏ ఫైల్ అయినా నేను చెప్పినట్టు ఇండెక్సింగ్ చేయాలి. దాని ఫైల్ నేమ్ ఇచ్చాను, ఇండెక్సింగ్ డేటా టైప్ అనేది ఈవెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను.
మిగతావన్నీ డేటా అనేది మనం యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ హోమ్ పాత్ అని కోల్ పాత్ అని థర్డ్ పాత్ ఇవన్నీ ఉంటాయి, అవి జస్ట్ ఆప్షనల్. ఆ తర్వాత మనం సేవ్ చేసుకున్న తర్వాత, సో ఆల్రెడీ మనం 3 స్టెప్స్ కంప్లీట్ చేసాము. 3 స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత రివ్యూ చేస్తాము. సో ఇండెక్స్ నేమ్ అయినా మనం ఏం సెలెక్ట్ చేసుకున్నా చేసుకుని, వీ కెన్ లీవ్ అదర్ ఫీల్డ్స్ అన్నమాట. సో ఆ తర్వాత మనం ఏంటి, ఫస్ట్ గ్లాన్స్ మనం తీసుకుంటాము. ఇదంతా అయిపోయిన తర్వాత మనం కావాల్సినప్పుడు ఏం డేటా కరెక్ట్గా వెళ్ళిందా లేదా రివ్యూ చేసుకుంటాం. అది ఎలా రివ్యూ చేసుకుంటాం అంటే, నేను ఇంతకుముందు స్ప్లంక్లో చాలా చేస్తున్నాను, దాంట్లో క్వెరీస్ ఉంటాయి. ఆ రకంగా సోర్స్ ఏంటి, హెచ్ఎస్ఎల్ వాల్యూమ్స్ డాట్ జేసన్ ఫార్మాట్. ఇండెక్స్ ఏంటి, ఇండెక్సింగ్ నేను చేశాను కదా, నేమింగ్ ఇచ్చాను కదా, హెచ్ఎస్ఎల్ నో 2016 అని నేమ్ ఇచ్చాను. సోర్స్ టైప్ వచ్చేసి జేసన్ కాబట్టి సోర్స్ టైప్ ఇచ్చాను. సో ఈ క్వెరీస్ తీసుకున్న తర్వాత ఈ టైమ్ ఈవెంట్స్ అనేవి కరెక్ట్గా టైం టేబుల్లో పెట్టుకుంటే మనకు ఈజీగా మనకు ఫెచ్ అయ్యి స్ప్లంక్లో చూపిస్తుంది అన్నమాట. సో దీంట్లో చాలా లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు కనుక మీ స్ప్లంక్ ఉపయోగించకపోతే, నేను హైలైట్ చేసిన సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఏంటంటే, అప్పర్ లెఫ్ట్ కార్నర్లో నేను ఏం చూపించానంటే సెర్చ్ అండ్ రిపోర్టింగ్. ఆ సెర్చ్లో మనం క్వెరీ రాసుకుంటాము, ఏం క్వెరీ ఏంటి, ఇండెక్సింగ్ ఏంటి, ఏం ఫార్మాట్ అది, ఏం టైం పిక్ చేస్తుంది, ఇవన్నీ మనం రాసుకుంటాం. సో కింద నేను చూపించే ఆరో మార్క్ ఏంటంటే, దాంట్లో మొత్తం క్వెరీ ఏవైతే ఉందో మొత్తం అన్ని చూపిస్తుంది డేటా అంతా. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. సో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దాని తర్వాత నేను చూపించేది ఏంటంటే, ఇంట్రెస్టింగ్గా వేరే ప్రాపర్టీస్ డాట్ నేమ్స్ ఫైల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫీల్డ్స్ అనే ఒక ప్యానల్ ఉంటుంది, దాని ద్వారా మనం ఏ ఫీల్డ్ అయినా సెలెక్ట్ చేసుకుని మనం వాల్యుయబుల్ ఇన్సైట్స్ తీసుకోవచ్చు అనమాట. ఏంటంటే కౌంట్ ఏంటి, ఒక్కొక్క ఏరియాలో ఎంతమంది ఉన్నారు, టోటల్ కౌంట్ ఏంటి, పర్సంటేజ్ ఏంటి. సో మొత్తం ఆ టేబుల్ డేటా అంతా ఉంటుంది. సో ఆ రకంగా మనం క్వెరీ చేసుకుని మన స్టాటస్ తీసుకుంటాం. ఇదంతా స్ప్లంక్లో అంతా సెర్చ్ అండ్ క్వెరీ లాంగ్వేజ్ అనమాట, చాలా యూస్ఫుల్. దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను స్ప్లంక్లో, మీకు కావాల్సినప్పుడు అవి చూడొచ్చు. సో ఇండెక్సింగ్ చేసిన తర్వాత, స్టాట్ తీసుకున్న తర్వాత మనకు డీటెయిల్స్ అన్నీ ఈజీగా అనిపిస్తాయి. సో ఈ ప్రాపర్టీస్ డాట్ ఫైల్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఇది న్యూ సెర్చ్ అనేది కమాండ్ ఉపయోగించి మనం డాష్బోర్డ్స్ అండ్ విజువలైజేషన్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. ఈ ప్యాసింజర్ లిస్ట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే, ప్యాసింజర్స్ వాల్యూమ్ ఎంత పర్ స్టేషన్, ఒక్కొక్క స్టేషన్కి ఎంతమంది ప్యాసింజర్స్ ఆ డేలో ఉన్నారు అని చెప్పి, కావాలన్నప్పుడు నేను కొత్త డాష్బోర్డ్ ఒకటి క్రియేట్ చేసుకుని దానికి ఒక నేమింగ్ ఇచ్చుకుని దానికి ఫస్ట్ ప్యానెల్ అని ఇచ్చుకొని, సో ఆ గ్రాఫ్ మనకు స్టాటిస్టిక్స్ ఎలా కావాలి ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపించేది మామూలు గ్రాఫ్, దాని కాకుండా నాకు పై చార్ట్ కావాలన్నా, లేకపోతే ఇంకేదన్నా స్పీడ్ బార్లా కావాలన్నా, మ్యాపింగ్ టైప్లో కావాలన్నా, ఇవన్నీ విజువలైజేషన్స్ మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకునేలాగా ప్రాపర్గా ప్రీడిఫైన్డ్గా అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నేను పై చార్ట్ కావాలనుకుంటున్నాను, ఇలాగ చూసుకోవచ్చు అనమాట, ఎంత ఏంటి ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క స్టేషన్కి అని చెప్పి, పర్ డే నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అట్ అన్ యావరేజ్, అదంతా నేను పై చార్ట్లో కావాల్సి డిజైన్ చేసుకోవచ్చు. సో అది గైస్, ఇది ఈ రకంగా మనకు కావాల్సినప్పుడు మన స్ప్లంక్లో ఉపయోగించి మన మ్యాప్ కావాల్సిన మ్యాప్ని మనం ఈజీగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈ స్ప్లంక్ సెర్చ్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇంపోర్టింగ్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా చాలా లాంగ్వేజెస్ చాలా వీడియోస్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.